రంగబలి అంటే ఒక సెంటర్ నేమ్ అన్న, దాని గురించి నా టైటిల్ పెట్టాము. బట్ అనుకోకుండా ఇలా కలిసి వచ్చింది. అండ్ రెండు బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ మాది వచ్చిన వల్ల అది ఇంకా మంచి ప్లస్, చాలా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. సో ఈ సెంట్రల్ విషయం ఏంటి అసలు? అదొక సెంటర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఎవరన్నా? మాది అమలాపురం. మీ ఊర్లో ఫేమస్ సెంటర్? అవును, అమలాపురం దగ్గర గడియార్ సెంటర్ ఉంటుంది, గడియార్ స్తంభం ఉంటుంది, అది బాగా ఫేమస్. ఇంకేదన్నా ఇంకా అక్కడ గడియారం లేకపోయినా సరే గడియార సెంటర్ అంటారు అండి. అదే అది పనిచేయవు గడియారం, ఆ గడియారం పనిచేయవు అయినా సరే గడియార సెంటర్ గడియార సార్. ఇది మంది కూడా రంగపల్లి అని ఒక సెంటర్ అనమాట. సో అది సెంటర్ నేమ్ మీద నుంచి ఒక కథ. ఓకే సార్, ఈ కథ నాకెందుకు చెప్పాలని అనుకుందాం? నాకు అన్న కృష్ణవింద విహారి అప్పుడు కొంచెం పరిచయం అయ్యారనమాట. సో వన్స్ నేను షార్ట్ ఫిలిం తీసిన తర్వాత ఇంకా మీన్ డైరెక్షన్ చేద్దామని తర్వాత ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ అన్నీ అప్రోచ్ అయ్యాను. కరెక్ట్గా జాన్ 15 పెద్ద పండుగ రోజు, సంక్రాంతి రోజు చెప్పా. చెప్పి ఇమీడియట్గా అంటే నేను చెప్పి అలా కంప్లీట్ అయింది, పవన్ నేను చేస్తున్నా పవన్ అని నేను షాక్. నేను అంటే ఆయన కూడా ఏమనుకున్నారంటే నువ్వు నమ్మట్లేదు కదా, చాలామంది చెప్పారు తర్వాత మనోడు నమ్మట్లేదండి నిజం నేను చేస్తానని. సరే నాకేంటి ఏంటి ఇంత ఇంత ఫాస్ట్గా ఎలా అని నాకు నన్ను హ్యాపీ చేయడానికి చెప్పేస్తున్నాడు శౌర్య సినిమా చేస్తా అని చెప్పి అనుకున్నాడు అన్న తర్వాత చెప్పడే అదే తెలుసు. అప్పుడు నేను యాక్చువల్లీ అన్నకి కథ చెప్దామని సంక్రాంతికి వెళ్ళలేదు మా ఊరు. బేసిక్గా మా ఊరు కోడి పందాలు అయినా హడట్ ఉంటుంది కదా. అన్నకి 18వ తారీఖు చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ బస్ ఎక్కి నెక్స్ట్ రోజు కోడి పందాలకి వెళ్ళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. కాదు నాకు ఒక కంప్లైంట్ ఉంది పవన్, ఎప్పుడు ప్రతి సినిమాలోనూ నేను చేసే ప్రతి సినిమాలోనూ సత్యం ఉంటాడు చాలా వరకు. నేను కోరుకోవడం ఒక ఎత్తు, డైరెక్టర్ కూడా కోరుకోవడం ఒక ఎత్తు, ఎందుకని కోరుకుంటున్నారు? అవును అంటే నాకు తెలియక ఎందుకో మీ కాంబినేషన్ అలా వర్కౌట్ అయిందన్న. అండ్ ఇంకోటి నేను టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటంటే చెలో వైబు చెలో వైబు, మళ్ళీ ఆ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అయిందని చెప్పి అందుకని అంటున్నారు చెలో వైబు అని కదా.